తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాది మొత్తానికి ఎంత పైకం అందుబాటులో ఉంటే రాష్ట్రం అవసరాలు తీరుతాయో అంత పైకము కాయిదాల కట్ట తయారు చేసి పైసల సంచిని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు చేతుల్లో పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు అంత పెద్ద పైసల సంచి అప్ప చెప్తుంటే సిఎస్ శాంతికుమారి మేడము ఐటీ మంత్రి దుద్దిల్ల బాబు సారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా ఆడనే ఉండరు మల్లు సారు అట్లా మర్యాదగా బ్యాగును చేతుల్లో పెడితే చిరునవ్వులు చిందించుకుంటా ఎనుమల రేవంత్ రెడ్డి సార్ కూడా తీసుకున్నాడు బ్యాగ్ ఇస్తున్నాడు ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చుడు అయిపోగానే పెద్ద పువ్వుల గుత్తి తెచ్చి ఇచ్చిండు అప్పుడు చూడండి ఆగగా అందరి ముఖాలు పువ్వుల గుత్తి లెక్కనే కలకలలాడుతున్నట్టు లేవు అవుగానే ఇంతకు ఎంత బడ్జెట్ విడుదల చేసిండ్రంటే మొత్తానికి మొత్తం లెక్క చెప్పాలంటే రెండు తొంభై ఒక్క వేల ఒక వంద తొంభై ఒక్క కోట్ల రూపాయల పైగా విడుదల చేసిరట అంతగానో పైక విడుదల మంచిగానే ఉన్నది అలా దేనికి ఎంత ఖర్చు పెడతారు అంటే చదువుల శాఖ సత్రువులు సత్రువులుగా ఉన్నది కదా దానికోసం ఎక్కువ కేటాయించిరట మంచినీళ్ళ కాని నుంచి ప్రతి ఊరికి అవసరమయ్యే ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనుల కోసము సంక్షేమం పేరుతోనే శాంక్షన్ చేసిరట పైకాన్ని ఎక్కువ తెలంగాణ రాకముందు నుంచి వచ్చినాక కూడా ఎన్నో బడ్జెట్లు ఇట్లనే కోటాను కోట్ల రూపంలో ప్రవేశపెట్టిర్రు ఎవరు చెప్పినా సంక్షేమానికే పెద్దపీటే అన్నారు కానీ రాష్ట్రం రాకముందు నుంచి రాష్ట్రం వచ్చినాక కూడా తెలంగాణ రాత ఏం మారలేదు మార్పు 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 అన్నారు మరి ఈ కాంగ్రెస్ సర్కారు ఈ బడ్జెట్తోనన్నా మార్పు వస్తుందా లేకుంటే మళ్ళా మునుపడి కథనే ముంగడికి వస్తుందా చూడాలంటుర్రు ఏముచ్చటినోళ్ళు